హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కథలోకి అనామిక తన కొత్త బాయ్ ఫ్రెండ్తో ఎంట్రీ ఇస్తుంది. అప్పు కళ్యాణ్ నడుచుకుంటూ వస్తూ ఉంటే అనామిక కావాలనే కారు నాపి వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ, ఈ అప్పుని పెళ్లి చేసుకుంటే రోడ్డు మీదకి వస్తావని చెప్పాను కదా, నాతో పాటు ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కళ్యాణ్. ఇతనెవరో తెలుసా? సామంత్ జ్యువెలరీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వారసుడు, నాకు కాబోయే పిఎన్సి. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి పోటీ ఇచ్చే ఏకైక సంస్థ, తన పేరు సామ్రాట్ అని అంటుంది అనామిక. అప్పు కళ్యాణ్ ఇద్దరు అనామిక వైపు చూస్తూ, ఓ, ఈ సామ్రాట్ని రోడ్డు మీదకి లాగడానికి తయారయ్యావన్నమాట అని అంటుంది అప్పు. నువ్వు ఏమైనా అనుకో, ఇలా కవితలు మాత్రమే రాసే అతన్ని నమ్ముకుంటే ఇలాగే రోడ్డు మీద నడవాలి అప్పు. నాలా లగ్జరీగా ఆలోచించు, చేసిన తప్పుకి క్షమాపణ అడిగి ఆ దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోండి. ఒకవేళ వెళ్ళకపోతే నన్ను రిక్వెస్ట్ చేయండి. ఎలాగూ విడాకులు ఇచ్చారు కాబట్టి తినడానికి తిండి లేకుండా ఇలా రోడ్డు మీద ఉన్నారు, ఇంట్లో పెట్టుకోమని నేనే ధాన్యలక్ష్మి ఆంటీకి చెప్తాను అని అంటుంది అనామిక. నీలాంటి దాంతో జీవితాంతం వేగే కంటే నా అప్పు బంగారంతో నేను చిన్న గుడిసెలో ఉన్నా సంతోషంగా ఉన్నాను, పద అప్పు అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటారు కళ్యాణ్. అనామిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి డార్లింగ్, ఏంటి వాళ్ళు నీ గురించి అంత నీచంగా చెప్తున్నారు? ఒకప్పుడు పెళ్లి చేసుకున్నావు, కవితలు మాత్రమే రాస్తాడని విడాకులు ఇచ్చాను అన్నావు, ఇప్పుడేమో నన్ను రోడ్డు మీదకి లాగుతావని చెప్పి ఆ అప్పు ఆ పొట్టమ్మాయి అంటూ ఉంది. ఏమైంది అని అంటారు అనామిక కొత్త బాయ్ ఫ్రెండ్ సామ్రాట్. డార్లింగ్, వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళకేమీ పని ఉండదు, కానీ నువ్వు చేసే బిజినెస్ పైకి వెళ్ళాలంటే ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి పడిపోవాలి. దానికోసమే మనం ఖచ్చితంగా రేపటి నుండి వర్క్ అనేది చెయ్యాలి అనగానే, ఇప్పుడు ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి రావాలి అంటే మనం పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అంటారు. ఏం చేయడం కాదు, అక్కడున్న మనుషులతో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఎగస్ట్రా డబ్బులు పెట్టి మనం కొనేయాలి. తర్వాత ఆ డిజైన్స్ అనేవి వాళ్ళకంటే ముందు మనం మార్కెట్లోకి విడుదల చేయాలి. అప్పుడు అటువైపున్న ఆర్డర్స్ అన్నీ మీ కంపెనీకి వస్తాయి, అప్పుడు కోట్లలో లాభాలు వస్తాయి అని అంటుంది అనామిక. వెరీ వెరీ నైస్ ఐడియా, నిజంగా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందు అక్కడ డిజైన్స్ అనేవి మన కంపెనీకి వచ్చేటట్టు మనం ప్లాన్ చేయాలి, నీకు ఎవరైనా తెలుసా అని అంటారు. ఓ, అక్కడున్న వాళ్ళు చాలామంది తెలుసు, పద పద అని చెప్పి అనామిక తనని తీసుకుని వెళ్తూ ఉంటుంది కార్లో. ఇది ఇలా ఉండగా రాజ్ ఫ్రెష్ అయి కిందికి వస్తారు. మమ్మీ మమ్మీ, టిఫిన్ చేసావా అని అంటారు. లేదు, నువ్వు కిందికి వస్తే ఇద్దరం కలిసి చేద్దామని అనుకుంటున్నాను అని అంటుంది అపర్ణాదేవి. మమ్మీ, నానమ్మ తాతయ్య వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఇల్లంతా సైలెంట్గా ఉందేంటి అని అంటారు. వాళ్ళంతా గుడిలో అర్చన చేయడానికి వెళ్ళారు, నా పేరు మీద ఈరోజు అర్చనలు చేపిస్తున్నారు, నేను ఇంటికి తిరిగి వచ్చాను కదా అనగానే, సరే మమ్మీ, వాళ్ళందరూ వచ్చేలోపు మన ఇద్దరం టిఫిన్ చేయాలి. శాంత శాంత, టిఫిన్ అయిపోయిందా అనగానే, అయిపోయింది బాబుగారు అని చెప్పి ఇక ఇడ్లీ అలాగే ఇక గారే దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. మమ్మీ, నువ్వు ఆయిల్ ఫుడ్ అస్సలు తినకూడదు, నువ్వు ఇడ్లీ మాత్రమే తినాలి, అందుకే శాంతకి ఇడ్లీలే చేయమన్నాను అనగానే, నీకు అది తప్పించి ఇంకేం చేతనవుతుంది, అమ్మ అమ్మ ప్రేమ, నాన్న నాన్న ప్రేమ, కుటుంబం కుటుంబం ప్రేమ, భార్య గురించి నీకు తెలియదు కదా అని అంటుంది అపర్ణాదేవి. మమ్మీ, నువ్వు చెప్పినట్టే ఆ కళావతి దగ్గరికి వెళ్ళాను, కానీ కళావతి మాత్రం నా మీద పీకల దాకా పగపెట్టుకుంది, అందుకే తను లేని లోటు నేను నీకు చూపిస్తాను మమ్మీ, తను అవసరం లేకుండా మనం బ్రతకగలమని చెప్పి నేను నీకు చెప్తున్నాను అనగానే, ఓ అలాగా, ఇంతకీ పొద్దున కాఫీ తాగావా అని అంటుంది అపర్ణాదేవి. అంటే మమ్మీ, కళావతి చాలా బాగా చేస్తుంది కదా, శాంత తనకంటే బాగా చేస్తుందని నాకు తెలుసు, ఆ రోజు నేను కళావతిపై అలిగి కడుపు నిండా భోజనం చేశానంటే మన శాంతనే, శాంత త్వరగా తీసుకురా అని అంటారు. సరే అయ్యగారు అని చెప్పి ఇడ్లీలని అలాగే వడలని పెడుతుంది. ఇక
నోట్లో పెట్టుకోగానే ఇది చట్నీనా లేకపోతే పచ్చగడ్డ అని అంటారు. ఓయ్ ఆపరా, శాంతా ఎప్పుడు ఇలాగే చేస్తుంది, కళావతిలాగా మనసు పెట్టి అందరూ తినేలా చేయదు, నువ్వు ఇప్పుడు ఈ టిఫినే చెయ్యి అని అంటుంది మమ్మీ. అప్పుడు ఈ శాంతా చాలా టేస్ట్గా చేసింది కదా అనగానే, అప్పుడు శాంతా చేసిందని నువ్వనుకున్నావు, కానీ అప్పుడు శాంతా చేయలేదు, నీ కళావతే చేసింది. నా కోడలు ఏ పనైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తుంది, తప్పు చేసినా చేశానత్తయ్య అని ఒప్పుకుంటుంది, కానీ తప్పు చేయకపోయినా ఒప్పుకునే టైపే కాదు. ముందు టిఫిన్ చెయ్యి అని అంటుంది అపర్ణాదేవి. నిజమే, ఆ కళావతి అన్నీ బాగా చేస్తుంది, అలాగే మాట మాత్రం పడదు అని మనసులో అనుకుంటూ ఇక ఆ టిఫిన్ అనేది చచ్చినట్టు తింటూ ఉంటారు రాజ్. ఇది ఇలా ఉండగా కనకం వంటగదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, నా కూతురికి ఆత్మాభిమానం ఎక్కువ, నా అల్లుడు ఇంటికి వచ్చినా తను మాత్రం వెళ్ళలేదు, ఇలా పుట్టింట్లోనే ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళే కాదు కావి కూడా బాధపడుతుంది, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న తగాదులు అవుతాయి. ఇప్పుడు అల్లుడుగారు 2 సార్లు వచ్చారు, కానీ చిన్నపిల్లవాడి మనస్తత్వం, అల్లుడుగారు చాలా మంచివారు, నా కూతురుపై చాలా ప్రేమ ఉంది, కానీ మాటలే పైకి రావటం లేదు, కానీ నా కూతుర్ని ఒప్పించి ఎలాగైనా తన అత్తవారింటికి పంపించేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ బయటికి వస్తుంది. ఇక బయట బొమ్మలు చేయడానికి మట్టిని పిసుకుతూ ఉంటారు కృష్ణమూర్తి కావ్య. నాన్న, ఇంతకుముందు నువ్వొక్కరివే ఉండేవారు కాబట్టి తక్కువ బొమ్మలు చేశావు, ఇప్పుడు ఎక్కువ ఆర్డర్ తీసుకో నాన్న, నేను కూడా ఉన్నాను కదా, ఇంతకుముందులా మనం ఎక్కువ బొమ్మలు చేయొచ్చు అని అంటుంది. అమ్మా, నీ వల్లని కాదు, నీకు టైం పాస్ అవుతుందని మట్టి పిసుకమన్నాను, నువ్వేమీ చెయ్యొద్దు అని అంటారు. నాన్న, మనం చేసే పని గురించి మనం సిగ్గుపడకూడదు, అలాగని అమ్మా నాన్నకి సహాయం చేయకూడదని కూడా అనుకోవద్దు, కోటీశ్వరరాలు కోడలనైనా నేను పుట్టింట్లో మట్టి పిసుక్కుంటూ బొమ్మలు చేసే అమ్మాయినే కదా, ఎప్పటికీ కృష్ణమూర్తి కనకం కూతుర్నే కదా అని అంటుంది. ఇంతలో కనకం వస్తుంది, బాగా మాటలు చెప్పావు, ఏమయ్యా కళావ్యకి బుద్ధి లేకపోతే నీకు లేదా అమ్మాయి ఏదో అత్తవారింటి నుండి అలిగి వచ్చింది, ఇప్పుడేమో నువ్వేమో మట్టి పిసుకమని చెప్తావు, ఏ కావ్య పైకి లేగు అని అంటుంది. ఏమైందమ్మా, ఎందుకు కోప్పడుతున్నావు అని అంటుంది. మరి కోపం రాక ఏం చెయ్యాలే, కోటీశ్వరాలి కోడలువైన నువ్వు ఇక్కడికి వచ్చి మట్టి పిసుక్కుంటావా, ముందు నువ్వు లెగ్గు పైకి అని అంటుంది. అమ్మా, నీకు నా పరిస్థితి అంతా తెలుసు, ఇప్పుడేమో నాన్నకి హెల్ప్ చేస్తే వద్దంటున్నావు అనగానే, మీ నాన్న నేను బొమ్మలు చేసుకుంటూ సంతోషంగా బ్రతికేస్తాము, నా 3 కూతుర్లకి పెళ్ళిళ్ళైపోయాయి, దుగ్గిరాల ఇంటి కోడళ్ళైపోయారు, మాకొచ్చిన దిగులేమీ లేదు, పాపం అల్లుడు గారు పైకలా కఠినంగా మాట్లాడినా లోపల చాలా బాధపడుతున్నారే కావ్య, చిన్నపిల్లవాడి మనస్తత్వం, నువ్వెళ్ళు పాపం నీ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారో అనగానే, అమ్మా కూతురు జీవితం కోసం ఆలోచిస్తున్నావన్న సంగతి నాకు తెలుసు, సరే నేను చెయ్యవలసిన పని చేస్తాను, నీకు ఇబ్బందిగా ఉంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతానమ్మా అని అంటుంది. కావ్య, నిన్ను వెళ్ళమండం కోసం ఇంతగా నిన్ను తపన పడుతున్నానా అనగానే, మరేంటమ్మా, మీ అల్లుడు గారు చాలా మంచివారు, తన కుటుంబం అంటే చాలా ప్రేమ చూపిస్తారు, ఆ కుటుంబంలో నేను ఒక సభ్యురాలనే అన్న సంగతి ఆయన మర్చిపోయారు, ఖచ్చితంగా నేననేది తనకి గుర్తుకు రావాలి, తను చేసిన తప్పుని తను సరిదిద్దుకోవాలి, అందుకే ఇక్కడ ఉంటున్నాను, ఏ ఆడపిల్లైనా భర్తని క్షమించాలి, కానీ ఆ క్షమించేటప్పుడు వెనకాల ముందు ఆలోచించుకోవాలి, ఎందుకంటే జీవితం ఇప్పటి నుండే మొదలయ్యింది, ఇప్పుడే తను చేసిన తప్పులన్నీ క్షమించేస్తే తను ప్రతీదీ తప్పు చేయనన్న ఫీలింగ్లో ఉంటారు మగవారు, ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్ల క్షమించింది అంటే తనది మంచి మనసు అని కాదు, తనకి పొగరు అనుకునే టైపు ఉన్న మగవాళ్ళు ఉన్నారు, అందులో నా భర్త కూడా ఉన్నాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా గుడి నుండి ఇంటికి చేరుకుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఇక ప్రసాదం తీసుకొచ్చి అలాగే కుంకుమ తీసుకొచ్చి సుభాష్ అపర్ణాదేవికి పెట్టబోతూ ఉంటే ఇక అపర్ణాదేవి కోపంగా చూస్తుంది, మమ్మీ డాడీ అర్చన చేయించి మరీ కుంకుమ తీసుకొచ్చారు, ఎందుకు మమ్మీ కోపంగా ఉన్నావు, కోపాన్ని తగ్గించుకో మమ్మీ, తప్పనేది క్షమించలేవా అని అంటారు. నువ్వు నీతులు నాకు బాగానే చెప్తున్నావు, నీ వరకు వచ్చేసరికి నీతులు పనికిరావు, చూడు రాజ్, మీ నాన్నగారు చేసింది చిన్న తప్పు కాదు క్షమించడానికి,
ఒక వయసు వచ్చేటప్పుడు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండాలి. ఒకరికి కష్టం వస్తే ఒకరు ఉండాలి. కానీ తమ సుఖం తమ చూసుకున్నారు అంటే ఇక జీవితాంతం నన్ను చూస్తారన్న గ్యారంటీ లేదు అనగానే, అపర్ణ అలా అనద్దు అపర్ణ, నేనేదో తెలియని తప్పు చేశాను, నిజంగా ఆ తప్పు చేశానని తను చెప్తుంది కానీ నేనైతే చేశానని అనుకోవటం లేదు. ఒక ఆడపిల్ల మాట నమ్మాలి కాబట్టి చెప్తున్నాను. నిజంగా మాయ అబద్ధం చెప్తుందేమోనని నాకు అనిపిస్తుంది అని అంటారు ఇక సుభాష్. మీరు ఇలా మాట్లాడి నాకు దగ్గరవ్వాలనుకుంటే ఈ అపర్ణకి అన్నీ తెలుస్తాయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి. ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు కుటుంబ సభ్యులందరినీ ఉద్దేశించి చెప్తారు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి తగిన ఎండీ లేకపోవడంతో మన ఇంట్లో గొడవల వల్ల రాజ్ కావ్య కూడా ఆ కంపెనీ విషయంలోనే విడివిడిగా ఉంటున్నారు. అలాంటప్పుడు పెద్దవారిగా ఆ సమస్యని ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. గుడిలో ఇంట్లో అందరి పేరు మీద అర్చన చేయించాము. ఇక పెద్దవారిగా ఈరోజు మేము ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకుంటున్నాము. అందరూ ఆ నిర్ణయానికి సరే అని చెప్తే ఖచ్చితంగా మా పెద్దరికం మేము నిలబెట్టుకుంటాము. లేదు కాదు అలా కుదరదు అని చెప్తే కనుక మేము కాశీ రామేశ్వరంలో ఒక పెద్ద ఫామ్ హౌస్ తీసుకొని చచ్చేదాకా అక్కడే ఉంటాము అని అంటారు ఇందిరాదేవి. నానమ్మ అలా అంటావేంటి, మీరెప్పుడు మాతో ఉండాలి, సంతోషంగా ఉండాలి అనగానే నువ్వాపు, ఇంకా మేము చెప్పింది పూర్తి కాలేదు. ఏ రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మి, ప్రకాశం, అపర్ణాదేవి, సుభాష్, అలాగే స్వప్న మీ అందరికీ మా నిర్ణయం చెప్తాము. మీ అందరూ ఆ నిర్ణయానికి ఓకే చెప్తేనే ఈ ఇంట్లో మేము ఉంటాము. లేకపోతే నేను నా బావ కాశీకి వెళ్ళిపోతాము. ఇప్పుడే పిఏకి చెప్పి అక్కడ ఫామ్ హౌస్ ఎన్ని కోట్లైనా సరే కొనమని చెప్తాను అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య శాంతంగా ఆలోచించండి, మన కంపెనీ విషయం కాబట్టి ఎవరూ ఏమీ చెప్పలేరు, కంపెనీని ముందుకు నడపాలి అని అంటారు అపర్ణాదేవి. ఇక సీతారామయ్య గారు అంటారు, ఈ ఇంట్లో మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కోసమే రాజ్ కావ్య దూరంగా ఉంటాను, ఇక అలాంటి పరిస్థితి ఈ ఇంట్లో రాకూడదు, అందుకే నేను కళ్యాణ్ వచ్చేదాకా రాజ్ కంపెనీ బాధ్యతలు చేపట్టకూడదని రాహుల్కి అప్పగించాను. కానీ రాహుల్పై అభియోగం మన కావ్య చేసింది. కావ్య మాటల్లో నిజమెంత, నిజంగా రాహుల్ తప్పు చేశాడన్నది వాదన తీరలేదు. పోనీ కావ్య కూడా నిరూపించలేదు. అలాగే ఆ సమస్య వల్ల రాజ్ కావ్య దూరమయ్యారు. ఇక అపర్ణ కూడా కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ నేను దగ్గరుండి సమస్యలన్నీ నేను తెలుసుకున్నాను. అందుకే కంపెనీ దగ్గర నుండే నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. రాజ్, ఈరోజు నుండి నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళబోతున్నావు. ధాన్యలక్ష్మి నా కోడలు, ఈ ఇంట్లో కోడలుగా ఉంది, తన కొడుకు కష్టాల్లో ఉన్నాడని తను ఏదో అనింది. కానీ ఆ మాటల ప్రకారం నువ్వు అర్హుడువైనా నిన్ను పక్కకి తొలగించడం నాదే పొరపాటు. ఆ రోజు కావ్య నాతో ఆ మాట అన్నప్పటి నుండి నా మనసు కూడా మెలిపెడుతుంది. ఇప్పుడు మా నిర్ణయానికి మీరెవ్వరూ అడ్డు చెప్పినా ఇక్కడ మేము ఉండలేము అని అంటారు సీతారామయ్య గారు. ఇంతలో ధాన్యలక్ష్మి అంటుంది, మామయ్య గారు, అత్తయ్య గారు పెళ్ళైనప్పటి నుండి మా తల్లిదండ్రుల్లాగే మీరు చూసుకున్నారు. నా కొడుకు రోడ్డు మీద ఉన్నాడు, వాడు ఇంటికి తెచ్చే ప్రయత్నాలు చేయండి, రాజ్ ఎండీగా వెళ్లడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అలా మాట్లాడతావేంటి అని అంటుంది రుద్రాణి. రుద్రాణి నువ్వాపు, ఈ ఇంటి సమస్యని ఈ ఇంటి కోడళ్ళు కూతుర్లు అలాగే ఈ ఇంటి అత్తామామ చక్కదిద్దుకుంటున్నారు. మధ్యలో ఏ సంబంధం లేని నువ్వు నోరు ఎత్తితే మర్యాదగా ఉండదు. ధాన్యలక్ష్మి మంచి నిర్ణయం తీసుకున్నావు, అలాగే కళ్యాణ్ అప్పు కూడా మనం వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తారు అని అంటుంది. అక్క అప్పు నేను కోడలుగా అనుకోను అనగానే, చూడు ధాన్యలక్ష్మి, ఒకప్పుడు నేను కూడా కళావతిని ఇలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు కళావతి వెళ్తే ఈ ఇంటికి ఎంత లోటు ఉంది అన్నది ఇక్కడున్న అందరికీ తెలిసిందే కదా అని అంటారు అపర్ణాదేవి. ఇక రాజంటారు, తాతయ్య నాయనమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను గౌరవిస్తాను. రాహుల్, ఇప్పుడు నువ్వు ఎండీగా లేకపోయినా నా వెనుకాలే నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళు. ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కంపెనీని మాత్రం ముందుకు నడిపించేలా ఉండాలి. అది ముందు నువ్వు తెలుసుకొని ఎవరో ఏదో అన్నారని చెప్పి కంపెనీకి రిజైన్ చేసి ఇంట్లో ఉంటాను అన్నావు, అందుకే ఇలా సడన్గా ఏ సమస్య వచ్చినా మనం నోరనేది పైకి అనకూడదు. తాతయ్య మాటని గౌరవిస్తున్నాను,
ఈరోజు నుండి నేను మళ్ళీ కంపెనీకి వెళ్తాను అని అంటారు రాజ్. ఇక రుద్ర అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కావ్య ఇక కనకం మాటలకి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సంజయ్ వస్తారు. అమ్మ కావ్య, పెద్దింటి కోడలివైనా పుట్టింటికి ఎందుకు వచ్చావు అని అడగటం లేదు. నా ఇంటికి వచ్చి మరీ నాకు పని కల్పించమని అన్నావు, అందుకే నీకోసం ఆలోచించాను. ఇక్కడ సామ్రాట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీలో కొత్త కొత్త డిజైన్స్ కావాలని చెప్పారు. ఆ పని నేను కుదుర్చుకొని వచ్చాను. ఇదిగో వాళ్ళు అడ్వాన్స్గా డబ్బులు కూడా ఇచ్చారు. డిజైన్స్కి కావలసిన అన్ని వస్తువులు తీసుకుని ఈరోజు నుండే డిజైన్ స్టార్ట్ చేయి అని అంటారు. ఇక కావ్య చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సామ్రాట్ గారు. ఒక ఆడపిల్ల దేనికి పుట్టింటికి వచ్చిందన్నది అందరికీ అర్థమవుతుంది, కానీ ఇంట్లో ఉండి కూర్చునే కంటే ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని అంటుంది. ఏం వద్దు అని అంటుంది కనకం. ఇక అక్కడి నుండి సౌజన్యరావు వెళ్ళిపోతారు. అమ్మ, మట్టి పిసికితే ఊరుకోలేదు, ఇప్పుడు నేను డిజైన్స్ వేస్తాను, నాకు తృప్తిగా ఉంటుంది. మీ అల్లుడు గారు తన తప్పు తెలుసుకునే రోజు వస్తుంది, అప్పుడు నేను వెళ్తాను అని అంటుంది కావ్య. నీ ఇష్టం అని అంటుంది కనకం. ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రాని అనామిక అలాగే తన బాయ్ ఫ్రెండ్ సామ్రాట్ని కలుస్తారు. ఏంటి అనామిక, నువ్వు కొత్త బాయ్ ఫ్రెండ్ని పట్టేశావు కదా అనగానే, ఆంటీ కొత్త బాయ్ ఫ్రెండ్ అని కాదు, నాకు ఆ కళ్యాణ్ చేసిన ద్రోహం కంటే ఆ కావ్య కోర్టులో నన్ను అవమానించి జైలు జీవితం అనుభవించేటట్టు చేసింది, అందుకే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన సామ్రాట్ని నేను ప్రేమతో మెప్పించాను, ఇప్పుడు నేను ఏం చెప్తే అదే చేస్తారు, కానీ నాకు మీ నుండి సహాయం కావాలి అని అంటుంది అనామిక. అయ్యో అనామిక, మనం ఒకటి, అప్పుడు నువ్వు ఏదేదో చేశావు, నీకు సపోర్ట్ చేసిన ఆ ఇంట్లో వాళ్ళు నన్ను గెంటేస్తారు, అందుకే నీకు సపోర్ట్ చేయలేకపోయాను, ఇప్పుడు నీకు ఏం చెయ్యాలనుకున్నా ఖచ్చితంగా సహాయం చేస్తాను అని అంటుంది రుద్రాని. ఇక రాహుల్ అంటారు, తప్పకుండా అనామిక, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తేనే ఆ ఇంట్లో మాకు కూడా గౌరవం ఉంటుంది అనగానే, అంటే ఇప్పుడు మీకు నాకు ఒకరికి ఒకరి అవసరం ఉంటుంది అంతే కదా అని అంటుంది. అవునవును రాహుల్, నువ్వు ఎప్పట్లాగే కంపెనీకి వెళ్ళిపో, అక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ మా కంపెనీకి వాట్సాప్లో పెట్టు, వాళ్ళకంటే వారం రోజుల ముందే ఆ డిజైన్స్ అనేవి మేము బయట పెడతాము, అప్పుడు మా డిజైన్సే అవుతాయి. ఈలోపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఆ డిజైన్స్ అనేవి బయటికి తెచ్చినప్పుడు వాళ్ళపై కేసులు వేస్తాము, ఇక అప్పుడు అక్కడి నుండి మొదలవుతుంది వాళ్ళ పతనం అనగానే, సూపర్ అనామిక, నీ ప్లాన్ సూపర్, సరే ఈరోజు నుండే నేను ఏమీ తెలియని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆ డిజైన్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను అని అంటారు రాహుల్. చూడు అనామిక, ఈసారి ప్లాన్ పగడ్బందీగా ఉండాలి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నేలమట్టం కావాలి, రాజ్ ఎందుకు పనికిరాడని చెప్పి అనుకోవాలి. నీకు ఒక విషయం తెలుసా, ఆ కావ్య ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది, అంటే ఇప్పుడు రాజ్ ఒంటరివాడు, దెబ్బపై దెబ్బ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి వస్తే రాజ్ కుప్పకూలుతాడు, రాజ్ కుప్పకూలితే సామ్రాజ్యం స్థిరావస్థకి వస్తుంది, అప్పుడు రాజ్యం మనదే అవుతుంది అనగానే, ఎస్ ఆంటీ, ఇదంతా నా పియాన్సీకి తెలియకుండా నేను మాట్లాడుతున్నాను, తనంటే నాకు ప్రేమ లేదు, తన్ని యూజ్ చేసుకుంటున్నాను అని అంటుంది అనామిక. సరే అనామిక, ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటే కోట్ల ఆస్తి మన చేతికి వస్తుంది, అటు సామ్రాటికి నువ్వు కుచ్చు టోపీ పెట్టు, ఇటు నేను దుగ్గిరాల వారికి నడి రోడ్డు మీదకి తీసుకువస్తాను, ఆస్తి పాస్తులన్నీ నా కొడుకు నేను ఎలా లాక్కోవాలో నాకు తెలుసు అని అంటుంది రుద్రాని. ఇక అనామిక రుద్రాని రాహుల్ తమలో తము రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక రాజ్ ఆఫీస్కి చేరుకుంటారు. సంజయ్ ఆఫీస్కి వస్తారు. ఏంటి ఇలా వచ్చావు అని అంటారు. ఇక సంజయ్ అనుకుంటారు, పాపం కావ్య మేడం నేను కొత్త కంపెనీ నుండి డిజైన్స్ తీసుకొచ్చానని అనుకున్నారు, కానీ తమ అత్తవారింటైనా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే తమ డిజైన్స్ కావాలని చెప్పి అనుకున్నానని అనుకోలేదు, రాజ్ సార్కి నేను ముందే చెప్పాను అని చెప్పి అనుకుంటారు. ఏంటి ఆ కళావతి నీకు పని అడిగింది, ఇప్పుడు పనిని నువ్వు కల్పించావు, ఇక్కడ నుండి వర్క్ వెళ్తుందని నువ్వు చెప్పకూడదు అని అంటారు రాజ్. సార్ నేనెందుకు చెప్తాను, అటువైపు కావ్య గారు చాలా మంచివారు, మీరు మంచివారే, తమ డిజైన్స్ మళ్ళీ తమ అత్తవారింటి కంపెనీకే వస్తున్నాయి,
కానీ తనకు తెలిస్తే ఒప్పుకో సార్ అని అంటుంది అంటారు ఇక సంజయ్. సరసరే డిజైన్స్ అనేవి పంపించిందా మా కళావతి అనగానే, అయ్యో మేడం గారు పనిలో సిన్సియర్, తను పంపిస్తారు సార్, మీరేమీ టెన్షన్ పడద్దు అని అంటారు. సర్ సరే అని అంటారు రాజ్. ఇక సంజయ్ కావ్యకి అబద్ధం చెప్పి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కావలసిన డిజైన్సు తనతో వేయించడానికి ఇక కొత్త ప్లాను వేస్తారు. ఇటు రాజ్ మంచితనం అటు కావ్య మంచితనం తెలుసుకున్న సంజయ్ వీళ్ళిద్దరినీ కలపాలని అనుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కావ్య డిజైన్స్కి వేసే మెటీరియల్ తేవడానికి బయటికి వస్తుంది. ఇక అన్ని డిజైన్సు కావలసిన కొన్ని కొన్ని మందంగా ఉన్నే పేపర్స్ అలాగే స్కెచెస్ ఇలా చాలా రకాలు కొనుక్కుంటూ బయటికి వస్తూ ఉంటే అనామిక కనిపిస్తుంది. అనామికని చూడగానే వెళ్తూ ఉంటే, అబ్బా ఇలాంటి సీన్ అనేది ఎప్పుడు జరగదేమో అనుకున్నాను, కానీ నడి రోడ్డు మీదకి నువ్వు వచ్చేసావన్నమాట. సరే అక్క, ఆ దుగ్గిరాల ఇంట్లో నిన్ను దేవతగా కొలిచేవారు, ఇప్పుడు నిన్ను రోడ్డు మీదకి వచ్చేశారు. ఆ కుటుంబం కోసం నన్నే జైలుపాల చేశావు, ఇప్పుడు నీకు బాగా తిక్క కుదిరిందా, నీ భర్తే గెంటేశాడు అని అంటుంది అనామిక. నా భర్త గెంటేయలేదు, నేనే వచ్చేశాను, అయినా నువ్వేంటి ఈ తయారేంటి అని అంటుంది. ఏ ఇలా మోడర్న్గా ఉండకూడదా అనగానే, ఉండొచ్చు అనామిక, కానీ ఇలా బరి తెగించకూడదు, వెనకాల అతను ఎవరో తెలుసుకోవచ్చా అనగానే, అయ్యో అక్క అతన్న బాయ్ ఫ్రెండ్, తను ఒక పెద్ద కంపెనీకే ఎండి అని అంటుంది. ఓ తన్ని నువ్వు పెళ్లి చేసుకొని ఈసారైనా నీ డబ్బు పిచ్చిని పక్కన పెట్టు, తననైనా మనశ్శాంతిగా ఉంచు అని అంటుంది. ఈ కాపుతారా నువ్వు అప్పు ఇద్దరూ కలిసి పేదరికంలో బ్రతుకుతానని పెద్ద కోతలు కోస్తూ ఉంటారు, పేదరికంలో బ్రతకాలని ఎవరైనా అనుకుంటారా? ఇదిగో ఇలా మొయ్యలేక ఈ పేపర్సు పెన్నులు తీసుకువెళ్తున్నావు, ఇంకా బుద్ధి రాలేదా అనగానే చెంప పగిలిపోతుంది అనామిక. పేదరికం పేదరికం అంటున్నావు, నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? మీ అమ్మ మీ నాన్న పెళ్ళైన ఆడపిల్ల దగ్గర నుండి డబ్బును కొట్టేయాలనుకున్నారు, నువ్వేమో మా కవిగారిని ప్రేమించినట్టు నటించి డబ్బును కొల్లగొట్టాలనుకున్నావు. నిజంగా పేదవారుగా ఉండడం చాలా మంచిది, నీలా మోసం చేస్తూ డబ్బు కోసం కక్కుర్తిపడి భర్తకి అన్యాయం చేసి ఇప్పుడు కొత్తగా ఒక మనిషిని పట్టావు కదా, తనని కూడా అన్యాయం చేయాలనుకుంటున్నావు కదా. నీకంటే నీచమైన పని పేదవారు ఎవరు చేయటం లేదు. పేదవారు అంటే పెద్దింటి వారికి లోకువ అనుకుంటారు, ఆ పేదవారు లేకపోతే పెద్దింటి వారు ఏమీ చేయలేరు. ఇకపై ఇలా కనిపించి నా గురించి నా కుటుంబం కోసం ఏదైనా మాట్లాడావు అంటే నాలుక కోసేస్తాను, నువ్వు ఎవరినో పట్టావు అతన్ని ఉద్ధరించు, మమ్మల్ని కాదు అని అంటుంది కావ్య. అంటే నీ భర్త వదిలేసినా నీకు పొగరు తగ్గలేదు అనగానే, హే నా భర్త వదిలేయడమేంటే, ఈరోజు నేను ఆ ఇంటికి వెళ్తే నా భర్త నన్ను మహాలక్ష్మిలా చూసుకుంటాడు, కానీ కవిగారు నిన్ను చీదరించుకొని విడాకులిచ్చాడు, నీకు నాకు అదే తేడా. ఇంకొకసారి నా జోలికి వచ్చావు అంటే నీకు నేను సమాధానం చెప్పను, చేయాల్సిన శుద్ధే చేస్తాను అని చెప్పి ఇక కావ్య అనామికకి గట్టిగా గడ్డి పెట్టి అక్కడి నుండి వస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.